నమస్కారం. ఆరోగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. వినడం వినడం అనేది లేకపోతే ఈ ప్రపంచమంతా నిశ్శబ్దం. సప్తస్వరాల ధ్వనులను మనం అసలు వినలేం. ప్రకృతి ధ్వనులను కూడా మనం ఆస్వాదించలేం. వింటేనే కదా మనం మాట్లాడగలుగుతాం. మాట్లాడాలంటే ఫస్ట్ మనకి వినికిడి శక్తి ఉండాలి. వినికిడి అంటే చెవి ఈ ఒక్క పని మాత్రమే చేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా పొరపాటి. వినడము ఈ కాదండి. అలాగే ఒక మనిషి పడిపోకుండా బ్యాలెన్స్గా నిలబడుతుంది. అయితే కొంతమందిలో పుట్టుకతో వినికిడిలో లోపాలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో పెద్దవారు అయిన తర్వాత వయసు పైబడిన వారిలో ఈ వినికిడి లోపం జరుగుతూ ఉంటుంది. ఈ వినికిడి లోపంతో పుట్టడానికి గల కారణాలు ఏమంటారు? ఈ వినికిడి లోపాన్ని సరిచేయవచ్చా అంటే ఖచ్చితంగా సరిచేయవచ్చు అంటున్నారు మన వైద్య నిపుణులు. అదే కాక్లియర్ ఇంప్లాంట్స్. కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి? ఇది ఎవరికి ఎప్పుడు చేస్తారు? ఏ వయసు వారిలో ఇది ప్రారంభమవుతుంది? ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా మన ప్రభుత్వం వారిచే నిర్వర్తించబడుతుంది. అయితే వీటి గురించి మనకి ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సీనియర్ సర్జన్ డాక్టర్ కె రాంబాబు గారు. వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, అంటే వినికిడి లోపం గురించి మాట్లాడే ముందు అసలు చెవి యొక్క నిర్మాణము దాని ప్రాముఖ్యత గురించి తెలియజేయండి డాక్టర్ గారు. మీరు చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. వినడము వినికిడి అనేది మనల్ని మనుషులతోటి కనెక్ట్ చేస్తుంది. కన్ను అనేది మనం ప్రపంచాన్ని చూపిస్తుంది, కానీ వినడం అనేది కనెక్ట్ చేస్తుంది. కాబట్టి వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. మనకి మేధో సంపద పెరగడానికి కానీ, మన మేధస్సు పెరగడానికి, ఇంటెలిజెన్స్ పెరగడానికి, మెమరీ పెరగడానికి, ఎన్నో యాక్టివిటీస్కి వినడం అనేది మనకి తెలియకుండా జరిగే ఒక ప్రక్రియ. ఈ వినడం అనేది చాలా సైలెంట్గా జరిగిపోతుంటుంది. పుట్టిన పిల్లవాడు అంతవరకు ఎందుకు గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు వినే అనేది మన పురాణాలలో మనం వింటుంటాం. చెవి అనేది నిర్మాణం 20 వీక్స్ బేబీ అంటే ఫీటస్ గర్భంలో ఉన్నప్పుడు 20 వీక్స్కే అది పూర్తి నిర్మాణం జరిగిపోతుంది. అంటే అప్పటి నుంచే అది వినగలిగే శక్తి ఒకటి చేకూరుతుందని. లాస్ట్ 3 మంత్స్ లోపల చాలా వరకు మదర్లో జరిగే స్పందనలు కానీ ఇవన్నీ కూడా బేబీ క్యాచ్ చేయగలుగుతుంది. అంటే పుట్టిన ఆ రోజు నుంచే వినడం అనేది జరిగిపోతుంది. నార్మల్గా అది చాలా సులువుగా జరిగిపోతుంటుంది. దాన్ని నిర్మాణం నార్మల్గా ఉన్నంత వరకు వినికిడి అనేది ఎక్కడ అవరోధం లేకుండా అది జరిగిపోతుంది. కాబట్టి అది నార్మల్గా చేస్తున్నది మనకి ఎప్పుడు దాని మీద అనుమానం కూడా రాదు. ఎప్పుడైతే పిల్లలు ఈ వినికిడి లోపంతో పుడతారో అప్పటి నుంచి మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అని వస్తుంటాయి. దీనికి కంటే ముందు మనము వినడం అనే దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, వినడం అనేది శబ్దం ద్వారా జరుగుతుంది. ఈ శబ్దం అనేది ఏంటి? ఈ శబ్దంలో శబ్ద తరంగాలు ఉంటాయి. ఈ శబ్ద తరంగాలు అనేది మన చెవికి వచ్చినప్పుడు ఆ చెవి లోపల జరిగే ఒక ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ వలన మన వినికిడి జరుగుతుంది. నార్మల్గా మనం అందరం అంటే మనుషులుగా అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ వినేది ఫ్రీక్వెన్సీ అంటాం దాన్ని. ఆ వినికిడి తరంగాలని మనం ఫ్రీక్వెన్సీ లెక్క పెడితే 20 ఫ్రీక్వెన్సీ నుంచి 20,000 ఫ్రీక్వెన్సీ వరకు మనం వినొచ్చు. అలాగే దానికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఇంటెన్సిటీ అంటే ఎంత దీనితో పవర్తో ఉంటుందని ఇంటెన్సిటీ, దాన్ని డెసిబెల్స్ అంటాం. ఈ రెండు కూడా శబ్దానికి ఉండే రెండు క్వాలిటీస్. ఈ రెండు క్వాలిటీస్ తోటి శబ్దం అనేది మనకి లోపలికి చేరుతుంది. ఎలా చేరుతుంది? మనకి చెవి అనేది బయటకు కనబడే చిన్న మనకి చెవి అనేది ఒక ఆర్గన్ కనబడుతుంది, కానీ ఆ లోపల ఉండే చాలా ఇంట్రికేట్ మెకానిజం అనేది ఈ శబ్దాన్ని బ్రెయిన్ వరకు తీసుకెళ్తుంది. సో ముఖ్యంగా మనం చెవిని బయట చెవి అంటాము, అలాగే బయటకు కనబడే చెవి, అది లోపల చెవికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లోపల చెవి లోపల ఈ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ పెంచడానికి, అలాగే ఎక్కువ శబ్దం ఏమైనా వస్తే దాన్ని బ్యాడ్ ఎఫెక్ట్ రాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఉండే మెకానిజమ్స్తో పాటు అది నిర్మాణమై ఉంటుంది. ఈ శబ్దం అనేది లోపలికి చేరే ఎక్కడైతే శబ్ద గ్రహణం అవుతుందో దాన్ని కాక్లియా అంటారు. ఈ కాక్లియాలలో శబ్ద తరంగాలు ఏవైతే వాయు రూపంలో వస్తుందో తర్వాత లోపలికి ట్రాన్స్మిట్ అయినాక అక్కడ ఉండే లిక్విడ్ ఉంటుంది, ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్స్ అంటాం. ఆ ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్స్ యొక్క మూమెంట్, ఆ వైబ్రేషన్ అనేది సెన్స్ ఆర్గన్ ఉంటుంది అక్కడ, దాన్ని కాక్లియా అంటాం. ఆ కాక్లియా నుంచి నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి రీచ్ అవుతుంది. బ్రెయిన్లో కూడా పర్టికులర్ ఏరియా లోపల ఈ శబ్దాన్ని గ్రహించే ఒక ఏరియా ఉంటుంది. సో ఇది చెవి యొక్క నిర్మాణము, చెవి యొక్క చేసే పని. ఏదైతే ఇది అంతర్గతంగా ఎవరికి తెలియకుండా జరిగిపోతూ ఉంటుందో, ఈ నిర్మాణం సరిగ్గా ఉన్నప్పుడు ఇది నార్మల్గా జరుగుతుంది. మీరు ఇందాక అన్నట్టు వినడం అనేది చాలా ముఖ్యమైన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఎట్లా మాట్లాడడానికి.
ఎప్పుడైతే శబ్దగ్రహణ జరుగుతుందో బ్రెయిన్ లోపల ఆ స్టిమ్యులేషన్ అనేది మాట్లాడే ఏరియాని స్టిమ్యులేట్ చేస్తుంది అప్పుడు ఈ కంటిన్యూస్గా వినడం అనే ప్రక్రియ ద్వారా మాట్లాడడం అనేది కూడా మొదలవుతుంది అంటే పుట్టిన బేబీ అంటే చిన్న పాప శిశువు వినడం అనేది జరుగుతూ జరుగుతూ ఒక సంవత్సరం కాలం పాటు జరుగుతున్నప్పుడు ఆ శబ్దాన్ని గ్రహించి అది అర్థం చేసుకొని సందర్భం బట్టి అలాగే వాయిస్ రికగ్నిషన్ కూడా జరుగుతూనే ఉంటుంది దీని ప్రకారంగా వాళ్ళు మొదట చిన్న చిన్న శబ్దాలు చేయడము ఆ శబ్దాలకి ఒక అర్థం వచ్చేటట్టుగా ఒక లాంగ్వేజ్ అంటే వాళ్ళు లోకల్గా వాళ్ళు మాట్లాడుకునే ఒక భాష అనేది శబ్దాల ద్వారా అది బయటకు వస్తుంది సో దీనికి వినికిడి సంపూర్ణమైన వినికిడి అనేది చాలా ముఖ్యం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ శబ్ద తరంగాల యొక్క పిచ్ ఫ్రీక్వెన్సీ అలాగే దాని ఇంటెన్సిటీ అనేది ఈ శబ్ద గ్రహణకి చాలా ముఖ్యం ఎప్పుడైతే ఈ నిర్మాణంలో కానీ లేకపోతే ఈ శబ్దం రీచ్ అవ్వడం బ్రెయిన్కి రీచ్ అవ్వడం లోపల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి వినికిడి లోపం అనేది ఒకటి వస్తుంది అయితే డాక్టర్ గారు అంటే నిర్మాణం గురించి అలాగే చెవి యొక్క ప్రాముఖ్యత గురించి మాకు చాలా బాగా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు అయితే అంటే దీని స్ట్రక్చర్ అనేది కాక్లియర్ స్ట్రక్చర్ అనేది ఒక నత్తని పోలి ఉంటుంది అంటారు దీని గురించి అలాగే శబ్దం స్వరం అనేది ఈ తరంగాల రూపంలో ఎలా చేరుతుంది అంటారు ఫస్ట్ ఈ చెవి అనేది మనకు బయటకు కనబడే చెవి చిన్న ఒక ఔటర్ ఇయర్ అంటాము ఈ ఔటర్ ఇయర్ నిర్మాణం కూడా శబ్దాన్ని గ్రహించే తీరుగానే ఉంటుంది మనం కొన్ని జంతువులలో చూస్తాం వాటికి చెవులు చాలా పెద్దగా ఉండి చెవులు మూమెంట్ కూడా ఉంటుంది అంటే శబ్ద తరంగాలు ఏటు పక్క నుంచి వస్తున్నాయో ఆ పక్కకి తిప్పి ఆ శబ్ద గ్రహణం అనేది ఉంటుంది ఆ ఒక్కటి మన మనుషులలో లేకపోయినా కూడా శబ్దాన్ని మనకుండే ఈ షేప్ ఆఫ్ ద ఇయర్ ఆ శబ్ద తరంగాల్ని రిసీవ్ చేసుకొని ఆ చెవి యొక్క రంధ్రం ద్వారా లోపలికి పంపిస్తుంది అక్కడ కర్ణబేరి అనేది ఉంటుంది ఆ కర్ణబేరి అనేది వైబ్రేషన్కి రెస్పాండ్ అయ్యి ఆ వైబ్రేషన్స్ అనేది లోపల కాక్లియాకి ట్రాన్స్మిట్ అవుతుంది ఈ మధ్యలో చిన్న చిన్న అంటే మన బాడీలో ఉండే సూక్ష్మమైన ఎముకలు మూడు ఎముకలు ఉంటాయి మాలియస్ ఇన్కస్ స్టేపిస్ అని ఈ మూడు కూడా ఆ శబ్ద తరంగాల్ని కండక్ట్ చేస్తూ ఆ లోపల చెవికి ట్రాన్స్మిట్ చేస్తుంది లోపల అనేది కాక్లియా అనే ఒక ఆర్గన్ చాలా ఇంట్రికేట్గా పనిచేసే ఒక ఆర్గన్ ఉంటుంది దాని లోపల సెన్సరీ సెల్స్ అని ఉంటాయి ఈ సెన్సరీ సెల్స్ ఆ ఫ్లూయిడ్ని మూమెంట్ని గ్రహించి దాన్ని నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేస్తుంది ఆ బ్రెయిన్కి వెళ్ళేదాన్ని మన హీరింగ్ నర్వ్ లేకపోతే ఆడిటరీ నర్వ్ కాక్లియర్ నర్వ్ అని అంటాం సో ఎక్కడైతే మనకి ఈ శబ్ద తరంగాలు రీచ్ కాకుండా ఉంటాయో అక్కడ మనం హీరింగ్ లాస్ అనేది లేకపోతే హీరింగ్ ప్రాబ్లమ్స్ అనేది మొదలవుతాయి మన చెవి నిర్మాణం చూస్తే బయటకు ఉండే కనబడే చెవి ఒకవేళ అది సరిగ్గా డెవలప్ కాకపోతే అలాగే చెవి రంధ్రం కనుక మూసుకొని పోతే లైక్ చిన్నపిల్లల్లో ఎక్కువగా వ్యాక్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది పెద్దవాళ్ళలో అయినా కూడా ఆ వ్యాక్స్ కనుక బ్లాక్ చేసినప్పుడు కొన్ని శబ్ద తరంగాలు రీచ్ కాలేవు అలాగే కర్ణబేరి వరకు వస్తే కర్ణబేరి లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి దానికి రంధ్రాలు ఉండడం కానీ కర్ణబేరి లోపల వైబ్రేషన్ సరిగ్గా లేకపోయినా కూడా అలాగే లోపల చెవి భాగం లోపల ఏదైనా డిసీజ్ వలన ఏదైనా ఇన్ఫెక్షన్ వలన కానీ చీమ్ పట్టడం వలన కానీ లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ డిసీజెస్ వలన కానీ ఆ ట్రాన్స్మిషన్ అనేది జరగదు ఈ జరగకుండా ఉండడంతో కొంత హీరింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అయితే డాక్టర్ గారు ఈ వినికిడి లోపం అనేది ఎందుకు వస్తుందంటారు అంటే సహజంగా జరిగే ప్రకృతిలో సహజంగా జరిగేది అయినప్పటికీ కూడా కొందరిలో పుట్టుకతోనే వినికిడి లోపంతో పుడుతూ ఉంటారు కొంతమంది అంటే పెద్దవారు అయిన తర్వాత వినికిడి లోపం బారిన పడుతుంటారు అయితే పుట్టుకలో వినికిడి లోపం రావడానికి స్పెసిఫిక్గా ఏమంటారు కారణాలు డాక్టర్ గారు అంటే తల్లి పాత్ర ఉంటుందంటారా లేకపోతే ఇతరాతర సమస్యలు అంటారా ముఖ్యంగా పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్లో మనం చూస్తే ఎక్కువ శాతం జన్యుపరంగా వచ్చే ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉన్నది ఈ జన్యుపరమైన కారణాలు కొంతమందికి ట్రాన్స్మిట్ అవుతాయి బట్ కొంతమందికి కోఇన్సిడెంటల్గా మేము గమనించింది ఏంటంటే మేనరికం అంటే ఒకే కుటుంబం లోపల ఉండే పెళ్ళిళ్ళ ద్వారా ఏదైనా వీక్గా ఉండే జీన్స్ ఇంటెన్సిఫై అయ్యి ఆ పిల్లల్లో కనబడుతుంది ఇప్పుడు జన్యుపరంగా వచ్చే లోపాల లోపల మనం చూస్తే అది ఓన్లీ ఐసోలేటెడ్గా అంటే ఓన్లీ చెవి యొక్క ప్రాబ్లంతోనే వాళ్ళు పుడతారు అది అదృష్టమో దురదృష్టమో మనం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వేరే అవయవ లోపం కానీ వేరే ఇంకే విధమైన బాధ కానీ వేరే ఏ విధమైన ప్రాబ్లం కానీ వాళ్ళకు ఉండదు వాళ్ళకి ఓన్లీ వినికిడి లోపం ఒక్కటే వాళ్ళు పుడతారు అంటే ఈ ఏదైతే వినికిడికి సంబంధించిన జీన్స్ లోపల లోపంతో పుడతారు
దీనికి కారణాలు ఎక్కువగా ఏంటంటే మనం జెనెటిక్ ట్రాన్స్మిషన్ లో ఉంటుంది బట్ మీరు ఇందాక చెప్పినట్టు మదర్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే డెఫినెట్ గా కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లైక్ రుబెల్లా అని ఒకటి మంప్స్ ఈ చికెన్ పాక్స్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మదర్స్కి వచ్చినప్పుడు గర్భంలో ఉండే శిశువుకి అంటే ఈ ఇందాక నేను చెప్పినట్టు కాక్లియా డెవలప్మెంట్ ఉంటుంది కాక్లియా డెవలప్మెంట్ 20 వీక్స్ లోపలనే అయిపోతుంది ఆ లోపల గనక మదర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ వినికిడి లోపంతో పుట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగే బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టకంగానే వాళ్ళు క్రై అంటాం బేబీ క్రై అంటే ఆక్సిజనేషన్ సరిగ్గా ఉందా లేదా వాళ్ళకి ఏమన్నా పుట్టంగానే వాళ్ళకి ఒక స్కోర్ ఉంటుంది వాళ్ళు అన్నీ సరిగ్గా చేస్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళు అంటే రక్త ప్రసరణ అది సరిగ్గా జరిగిందా ఇవన్నీ అలాగే వాళ్ళకి మొదట్లో వచ్చే జాండిస్ పుట్టుకతోనే కొంతమందికి పిల్లలు కొద్ది రోజుల తర్వాత జాండిస్ వస్తుంది ఆ జాండిస్ యొక్క ఎఫెక్ట్ వలన ఇట్లాంటి కొన్ని సమస్యలు పుట్టుకతో తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా వినికిడి లోపం నార్మల్గా స్ట్రక్చర్ ఉన్నా కూడా వాళ్ళకి వినికిడి లోపం అనేది తర్వాత డెవలప్మెంటల్గా మనం చూస్తుంటాం అయితే డాక్టర్ గారు అంటే ఈ వినికిడి లోపం వచ్చింది అంటే గర్భాశయంలో ఉండంగానే గుర్తించగలమా గుర్తించగలిగితే దానికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటారు అలా కాకుండా బేబీ పుట్టిన తర్వాత వినికిడి లోపం ఉంటే దాన్ని ఎలా గుర్తించాలంటారు ఒకటి బ్యాడ్ లక్ అంటే గర్భాశయంలో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ఒక్క సెన్సరీ ఫంక్షన్ అంటే వినికిడి అనేది మనం అసెస్మెంట్ అనేది చేయలేము హిస్టరీ ద్వారా అంటే మదర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా అట్లా హిస్టరీ ద్వారా మనం సస్పెక్ట్ చేయొచ్చు వాళ్ళకి వస్తుందా లేదా రావచ్చు అని అలాగే మేనరికం ఉండి అలాగే వాళ్ళ ఇంట్లోపల ఆల్రెడీ ఒక బేబీకి ఈ ప్రాబ్లం కనుక ఉంటే మనం డెఫినెట్గా రెండో బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని మనం చూడొచ్చు సో ఏదైనా కూడా పుట్టిన తర్వాత కానీ మనం హీరింగ్ అసెస్మెంట్ చేయడానికి కాదు బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము పుట్టిన మరుక్షణమే అంటే సేమ్ డే అంటే వితిన్ 24 అవర్స్ మనకి బేబీకి వినికిడి సమస్య ఉందా లేదా అనేది మనము ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా చేసి కనుక్కోవచ్చు దీన్ని న్యూబార్న్ స్క్రీనింగ్ అంటారు హీరింగ్ స్క్రీనింగ్ అంటారు ఇది చాలా హెల్ప్ చేస్తుంది అంటే పుట్టిన వెంటనే ఎలా గుర్తిస్తారు అంటే సింప్టమ్స్ లక్షణాలు అనేది ఆ బేబీలో ఎలాంటివి చూసిన తర్వాత మీరు నిర్ధారణ చేస్తారు డాక్టర్ అంటే యాక్చువల్గా అయితే మాకైతే తెలియదు బేబీలో ఏ సింప్టమ్స్ కనిపిస్తాయి అనేది మీరు ఏ సింప్టమ్స్ని చూసి మీరు గుర్తిస్తారు పుట్టిన వెంటనే సింప్టమ్స్ అంటూ మనం ఏమీ చెప్పలేము వినికిడి సమస్య గురించి వరకు వస్తే వాళ్ళకి యాజ్ ఏ రొటీన్ ఎప్పుడైతే బేబీస్కి పుట్టిన తర్వాత వాళ్ళకి అన్ని అవయవాల పరీక్ష వాళ్ళకి అన్ని ఆర్గన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒక రొటీన్ చెకప్ లోపల వినికిడి సమస్య ఉందా లేదా అనే దానికి కూడా మనం ఇప్పుడు టెస్టులు చేసి టెక్నాలజీ ప్రకారంగా చేయొచ్చు కానీ బేబీ పుట్టిన తర్వాత ఒకవేళ ఆ పరీక్షలు కానప్పుడు తర్వాత బేబీ పెరుగుతున్నప్పుడు మనం కొన్ని గమనించాలి అంటే తల్లిదండ్రులు గమనించాలి ముఖ్యంగా తల్లి గమనించి కనుక్కోవచ్చు అనుమానపడచ్చు మొదటి 3 నెలల లోపల వాళ్ళు చిన్న చిన్న శబ్దాలకి ఉలిక్కి పడుతుంటారు చిన్న శబ్దం పెద్ద శబ్దం అయితే గ్లాస్ పడుతుంది లేకపోతే ఉన్నటువంటి సెల్ ఫోన్ మోగుతుంది లేకపోతే కాలింగ్ బెల్ మోగుతుంది ఏదైనా పెద్ద రోడ్డు మీద హార్న్ వస్తుంది అలాగే టీవీ కానీ ఏదైనా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వినంగానే ఉలిక్కి పడతారు లేదంటే ఎవరన్నా రూమ్లోకి రాగానే కొంచెం ఉలిక్కి పడతారు అట్లా పెద్ద శబ్దాలకు 3 నెలల్లోనే వాళ్ళు ఉలిక్కి పడతారు అలాగే 5 నెలల నుంచి 7 నెలల లోపల మనం పిలిచినప్పుడు మనం మన ఫేస్ చూస్తూ వాళ్ళ రెస్పాన్స్ కాదు మనం పక్క నుంచి పిలిచినప్పుడు కూడా వాళ్ళు తల తిప్పడం కానీ మనకి రెస్పాన్స్ ఏదో ఒక శబ్దం విని వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి లైక్ చాలామంది నవ్వడం కానీ అలాంటివి వాళ్ళు రెస్పాన్స్ అంటాం ఆ రెస్పాన్సెస్ ప్రతి తల్లి అబ్జర్వ్ చేయొచ్చు అలాగే 9 నెలలు వచ్చేసరికల్లా కొన్ని శబ్దాలైనా వాళ్ళు పలకడానికి ప్రయత్నం చేస్తుంటారు అది అర్థం కాకపోయినా కూడా అర్థమయ్యే భాషలో లేకపోయినా కూడా శబ్దోచ్చారణ అనేది జరుగుతుంటుంది అలాగే మనం పిలిచినప్పుడు డెఫినెట్గా తల తిప్పి చూడడం అనేది 9 నెలలకి వాళ్ళు చేస్తారు 12 నెలల సమయం వచ్చేవరకల్లా వాళ్ళు 2 అక్షరాల మాటలు వాళ్ళు పలకడానికి వాళ్ళు రెడీ ఉంటారు కాబట్టి ఆ ప్రతి లెవెల్ లోపల మనం వినికిడి ఉందా లేదా వినికిడి సమస్య వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం డెఫినెట్గా మనము ఒక అవగాహన కనుక అందరికీ మనం ఏర్పరిస్తే డెఫినెట్గా ప్రతి తల్లి తండ్రి వాళ్ళు దాన్ని గమనించుకోవచ్చు అయితే డాక్టర్ గారు తల్లి గుర్తించిన తర్వాత మీ దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత వారికి వినికిడి లోపం ఏ స్థాయిలో ఉంది అనేది మీరు ఎలాంటి పరీక్షల ద్వారా గుర్తిస్తారు ఈ నేను ఇందాక చెప్పినట్టు న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్ లోపల అసలు వినికిడి సమస్య ఉందా లేదా అనేది మనము
కనుక్కోవచ్చు. అది ఇంటెన్సిటీ అనేది 3 నెలల తర్వాత మనం ఇంకొంచెం ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్టింగ్ అంటారు, దాని కంప్యూటరైజ్డ్ టెస్టింగ్ అని మనకు అర్థమయ్యే భాషలో కంప్యూటరైజ్డ్ హీరింగ్ టెస్ట్ అని. దాని లోపల 3 నెలల తర్వాత మనం డెఫినెట్గా ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం, అంటే ఈ హీరింగ్ ప్రాబ్లము మైల్డ్గా ఉందా లేకపోతే ఇంటెన్స్గా ఉందా అంటే చాలా సివియర్గా ఉందా లేదా అనేది డెఫినెట్గా మనం 3 నెలల తర్వాత ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే, అయితే మైల్డ్, మోడరేటర్, సివియర్ అనేది మీరు ఎలాంటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు? అసలు చికిత్స ద్వారా నయమవుతుందంటారా, అంటే ట్యాబ్లెట్స్ రూపంలో, లేకపోతే సర్జరీ అనేది కంపల్సరీ అంటారా డాక్టర్ గారు? ఫస్ట్ మనం వినికిడి లోపం అనే గురించి మాట్లాడితే వినికిడి లోపంని మనం డిగ్రీ వైజ్ క్లాసిఫై చేస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని. అంటే ఇది బేసికలీ ఇందాక చెప్పినట్టు శబ్ద తరంగాలకి 2 ఉంటాయి, ఒకటి ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది, ఒకటి ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ ఇంటెన్సిటీ లోపల మనం చూసి, ఇంటెన్సిటీ అనేది మనం చాలా వరకు ఈ ఎలక్ట్రిక్ ఫిజియలాజికల్ టెస్ట్ల లోపల మనం కనుక్కోవచ్చు. ఇంటెన్సిటీ అంటే ఎన్ని డెసిబెల్స్ లోపల అప్రాక్సిమేట్గా మనం హీరింగ్ లాస్ ఉంది అనేది కనుక్కోవచ్చు. ఈ హీరింగ్ లాస్ బట్టే మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆ హీరింగ్ లాస్ అనేది ఇనీషియల్గా మనం కనుక్కున్నప్పుడు ఆ హీరింగ్ని మనం నార్మల్ లెవెల్కి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ మేము ఆలోచిస్తాం. దానికి ఏంటంటే యాంప్లిఫికేషన్ అంటాం, అంటే ఆ ఇంటెన్సిటీ ఎంత తక్కువ ఉన్నదో అది నార్మల్కి రావడానికి మనం హీరింగ్ ఎయిడ్ అంటే యాంప్లిఫికేషన్ అని అంటాం. ఆ హీరింగ్ ఎయిడ్ ద్వారా నార్మల్గా వినబడేటట్టు మనం చేయగలుగుతాం. అయితే డాక్టర్, అంటే చాలామందికి తెలియదు డాక్టర్ గారు, అంటే వినలేకపోతే మాట్లాడలేము అనే విషయం, అంటే సర్జరీ గురించి తర్వాత ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా డాక్టర్ గారు, అంటే చెవికి ముక్కికి, చెవికి నోటికి సంబంధం ఎలా ఉంటుందంటారు, వినడం అనేది జరిగితేనే మాట్లాడగలగం అనేది చాలామందికి అవగాహన లేదు, అవగాహన తెలియచేయండి డాక్టర్ గారు. శబ్దం అనేది ఒక శబ్ద తరంగాలు అనేది ఎప్పుడైతే బ్రెయిన్కి రీచ్ అవుతాయో బ్రెయిన్లో ఒక పర్టికులర్ ఏరియా స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయినప్పుడు అది నెక్స్ట్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే మాట్లాడడం అనేది. సో ఫస్ట్ శబ్ద తరంగాలు బ్రెయిన్ వరకు రీచ్ అవ్వడం అనేది కంపల్సరీగా అవసరం. అట్లా రీచ్ అయితేనే ఆ నెక్స్ట్ మాట్లాడడం కానీ భాష నేర్చుకోవడం కానీ అనేది జరుగుతుంది దానిలో. సో శబ్దం వినడం అనేది అది కూడా కంప్లీట్గా ఫుల్ ఇంటెన్సిటీలోనూ, దాని తర్వాత మన భాషకి ఉపయోగపడే ఫ్రీక్వెన్సీస్ అనేవి రీచ్ అయితేనే వాళ్ళకి క్లారిటీతోటి వాళ్ళకి అర్థమవుతుంది. క్లారిటీ అంటే ఏంటి, ఇక్కడ ఉండే మన శబ్దం ఏదైతే మనం వినికిడి అని అంటామో ఆ వినికిడిలో ఉండే అన్ని ఫ్రీక్వెన్సీస్ వాళ్ళు వినగలిగితేనే వాళ్ళకి క్లారిటీతోటి ఇది రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయినప్పుడే వాళ్ళు భాష అనేది నేర్చుకోగలుగుతారు, లేకపోతే భాష లోపం కూడా వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా పలకలేరు మాట. ఒకవేళ తక్కువ ఇంటెన్సిటీ తోటి ప్రాబ్లం ఉన్నప్పుడు, క్లారిటీ తక్కువ ఉన్నప్పుడు కొన్ని అక్షరాలు వాళ్ళు ఉచ్చరించారు, ఆ రకంగా వాళ్ళకి మనం వాళ్ళకి యాంప్లిఫికేషన్ చేసి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు వినేటట్టుగా మనము కొంతమందికి మాత్రమే చేయొచ్చు. దానిలో ఏంటంటే మైల్డ్ లేకపోతే మోడరేట్ సివియర్ వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ ద్వారానే కొంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం. కానీ వాళ్ళకి పూర్తిగా లోపం అంటే దాన్ని మనం క్లాసిఫై చేసినప్పుడు ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటాం, అంటే అది నార్మల్గా మనం అందరం కూడా 10 డెసిబెల్స్, 0 to 10 డెసిబెల్స్ లెవెల్ లోపల మనం వినగలుగుతాం. అక్కడి నుంచి మనం లెక్క పెడితే పూర్తిగా 90 డెసిబెల్స్ అని అంటే అసలు వినట్లేదు అని అర్థం. సో 90 డెసిబెల్స్ అని కన్ఫర్మ్ అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి హీరింగ్ ఎయిడ్ కూడా వాళ్ళకి ఉపయోగపడదు. వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ మనము ఇప్పుడు మనం ఉపయోగించవచ్చు. అయితే డాక్టర్ గారు, మునుపటి రోజుల్లో అయితే వినికిడి లోపం కానీ పుడితే పిల్లలు కానీ పెద్దవారు వినికిడి లోపానికి గురి అయితే ఎలాంటి శస్త్రచికిత్సలు మనకు అందుబాటులో లేదు. కానీ ఈ మధ్య కాలంలో వైద్య రంగం చాలా పురోగతి సాధించి కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది మన అందుబాటులో తీసుకొచ్చింది. అయితే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి, ఎవరికి ఎలా ఎప్పుడు చేస్తారు? కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ చాలా చాలా అధునాతమైన శస్త్రచికిత్స. అది యాక్చువల్గా ఒకలాగా ఒక మెడికల్ మార్వల్ అనాలి మనం. మెడికల్ మార్వల్ అంటే ఒక సెన్స్ ఆర్గన్ని మనము రిప్లేస్ చేస్తున్నట్టు మనం భావించాలి. ఎందుకంటే వినికిడి అనేది ఒక మెషిన్ ద్వారా మనము బ్రెయిన్ వరకు నార్మల్గా ఫిజియలాజికల్గా ఎలా అయితే జరుగుతుందో ఆ రకంగా మనము దాన్ని అందిస్తున్నామంటే అది నిజంగా ఒక వినూత్నమైన ఒక ఇన్వెన్షన్. అది ఆ ఇన్వెన్షన్ అనేది ఈ మధ్య అందుబాటులోకి రావడం అనేది మనందరి యొక్క అదృష్టం. గత 20-30 సంవత్సరాలుగా
మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ 50-60 ఇయర్స్ రీసెర్చ్ తర్వాత మనకి అందుబాటులోకి రావడం, అది వచ్చిన తర్వాత అది ప్రయోగం చేయడం ఎంతోమందికి ఉపయోగపడడము, వాటి రిజల్ట్స్ మనం కంటిన్యూస్గా మానిటర్ చేయడం, ఆ రిజల్ట్స్ని మళ్ళా మనం ఇంకా దాన్ని ఇంకా బెటర్ చేయడం టెక్నాలజీ ద్వారా, ఇవన్నీ జరుగుతూ ఉండడంతో ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అనేది పూర్తిగా అవయవ లోపం అంటే పూర్తి వినికిడి లోపం ఉన్న పిల్లలకి మనం గనక కరెక్ట్ టైంలో గనక చేయగలిగితే వాళ్ళు శబ్దం గ్రహణ కూడా వాళ్ళకి కంప్లీట్గా ఉంటుంది. అలాగే భాష అంటే నేర్చుకోవడం అంటే కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది తప్పకుండా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే డాక్టర్ గారు అంటే ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది ఏ వయసు వారిలో మీరు స్టార్ట్ చేస్తారంటారు, ఎలా చేస్తారు, సర్జరీ అనేది ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది అవసరమా లేదా అనేది నిర్ధారణ చాలా ఇంపార్టెంట్ దీనిలో. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ వినికిడి లోపం ఉందా లేదా అనేది నిర్ధారణ కావాలి. దానికి కావలసిన కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్టింగ్ అని అంటాము, ఆ టెస్ట్ కన్ఫర్మ్ కావాలి వాళ్ళకి. దాని తర్వాత నిర్మాణ పరంగా మనం చేసేది, మనం కాక్లియర్ ఇంప్లాంట్ అంటే బేసిక్గా దాని లోపల రెండు పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ ఏమో బయట అంటే చెవికి బయట ఉంటుంది, ఒక పార్ట్ ఆపరేషన్ చేసి లోపల ఫిక్స్ చేస్తాం, అది లోపలే ఉంటుంది, అది బయటకు కనబడుతుంది. అయితే ఈ లోపల ఉండే పార్ట్ ఇందాక నేను చెప్పినట్టు లోపల చెవి కాక్లియా లోపలికి ఒక చిన్న ఒక ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి చిన్నది ఒక వైర్ లాంటిది మనం అమరుస్తాం ఈ కాక్లియా లోపల. బేసిక్గా దీన్ని కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. అంటే దీనిలో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒక బయట పార్ట్ ఒకటి లోపల పార్ట్. ఈ లోపల పార్ట్ ఆపరేషన్ ద్వారా మనం శస్త్రచికిత్స చేసి లోపల కాక్లియా లోపల అమరుస్తాం. ఈ కాక్లియా లోపల అమర్చిన తర్వాత శబ్దం అక్కడి నుంచి నార్మల్ రూట్లోనే వెళ్ళాలి. నార్మల్ రూట్ అంటే ఆ స్ట్రక్చరల్ మన అందరికీ ఉండే నార్మల్ రూట్, కాక్లియా నుంచి బ్రెయిన్ వరకు అది నార్మల్ ఛానల్లోనే వెళ్తుంది. కాబట్టి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. అంటే దీనికి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి ఉంటుంది, ఆ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కాక్లియా నుంచి బ్రెయిన్ వరకు నిర్మాణం సరిగా ఉన్నదా లేదా అనేది. ఎందుకంటే అది సరిగా లేకపోతే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ప్రసక్తే ఉంది. కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ చేస్తాం, అనుమానంతో మనం మొదలుపెట్టినా కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకొని చేయగలుగుతామా లేదా అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఎంపిక జరుగుతుంది. ఓకే, అయితే ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు పుట్టిన పిల్లలు మరుక్షణం నుంచే వినగలుగుతారు. వాళ్ళు ఒక సంవత్సరం పాటు టైం తీసుకుంటారు ఏది విని విని అది రిజిస్టర్ అయ్యి రికార్డ్ అయ్యి. సింపుల్గా చెప్పాలంటే ఒక సీడియో అనుకోండి, ఆడియో సీడియో ఒక టేప్ రికార్డర్లో, దానిలో ఫస్ట్ మనం రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన తర్వాతనే అది ప్లే అవుతుంది. సేమ్ మన బ్రెయిన్ కూడా రికార్డ్ చేసుకోవాలి. ఆ రికార్డ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మీరు భాష పరంగా చూస్తే 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత వాళ్ళు మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు మనం ఎప్పుడు చేయాలి కాక్లియర్ ఇంప్లాంట్, సరిగ్గా ఆ టైంలో ఎప్పుడైతే వాళ్ళు మాటలు నేర్చుకోగలుగుతారో ఆ టైంలో పనులు చేయాలి. కాబట్టి నిర్మాణ పరంగా వీళ్ళు 6 నెలలకే మనం చేయొచ్చు టెక్నికల్గా, బట్ డెవలప్మెంట్ వైజ్ చైల్డ్ యొక్క జనరల్ గ్రోత్ బట్టి వాళ్ళు ఫిట్నెస్ బట్టి మనం 1 ఇయర్ నుంచి 12 మంత్స్ నుంచి 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ లోపల దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది గోల్డెన్ పీరియడ్ ఫర్ ద చైల్డ్. ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటే వాళ్ళకి శబ్ద గ్రహణ శక్తి అనేది చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే బ్రెయిన్ ఈజ్ విల్ బి వెరీ షార్ప్. ఆ శబ్దాన్ని గ్రహించడం, శబ్దాన్ని గ్రహించింది అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని తిరిగి భాషా రూపంలో పెట్టడానికి ఆ టైం లోపల వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ చాలా ఉంటుంది. కాబట్టి ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి మన అవగాహన ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఎంత వీలైనంత తొందరగా మనం ప్రాబ్లమ్ని కనుక్కోగలగాలి. అంటే పుట్టినప్పుడే కనుక్కోవచ్చు, లేదంటే 3 నెలల్లో కనుక్కోవచ్చు, లేదంటే 6 నెలల్లో అయినా కనుక్కోవచ్చు, లేకపోతే సంవత్సరం లోపలైనా కనుక్కోవచ్చు. ఎన్నో రకాల అబ్జర్వేషన్స్ ద్వారా టెస్ట్ల ద్వారా కన్ఫర్మేషన్ మనం చేసుకొని 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపల ఆపరేషన్కి మనం సిద్ధమైతే మనం నిజంగా కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన పిల్లల్ని కనుక మనం గమనిస్తే 1 ఇయర్ టు 2 ఇయర్స్ లోపల చేసిన పిల్లల్ని వాళ్ళు 3rd ఇయర్ 4th ఇయర్ వచ్చే టైప్కి మీరు పిల్లల్ని దూరం నుంచి చూసి మీరు ఆశ్చర్యపోతారు అసలు వీళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అయిందా లేకపోతే నార్మల్గా పుట్టి నార్మల్గా వాళ్ళు భాష నేర్చుకున్నారు లాంగ్వేజ్ నేర్చుకున్నారు. బై 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళు ఖచ్చితంగా మన అందరి పిల్లల్లాగా మాట్లాడడం కానీ అందరి పిల్లల్లాగా లాంగ్వేజెస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ
స్కూల్కి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏవైతే వాళ్ళకు ఉండాలో ఆ మేధా సంపత్తి అంతా కూడా వాళ్ళు అందుకోగలుగుతారు. అయితే డాక్టర్ గారు మరలా ఒక ముందుకు వెళ్తున్నాను డాక్టర్ గారు నేను, అంటే వినికిడి లోపం అనేది ఒక చెవుకి మాత్రమే వస్తుందా రెండు చెవులకి వస్తుందంటారా నెంబర్ వన్ క్వశ్చన్ అయితే. సెకండ్ క్వశ్చన్ డాక్టర్ గారు, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక చెవుకి మాత్రమే చేస్తారా రెండు చెవులకు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. వినికిడి అనేది జన్యుపరంగా వచ్చినప్పుడు కామన్గా మనం అబ్జర్వ్ చేసేది రెండు చెవులకి ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే జన్యుపరంగా అనేది రైట్ లెఫ్ట్ అనేది డివైడ్ చేయదు కాబట్టి వాళ్ళకి వినికిడి సమస్య అనేది డెఫినెట్గా రెండు చెవుల పరంగా వస్తుంది. ఇప్పుడు కొన్ని జబ్బుల ద్వారా వచ్చేది కూడా రెండు చెవులకి ఎఫెక్ట్ వస్తుంది. అంటే కామన్గా మనం అబ్జర్వ్ చేసేది ఈ వినికిడి సమస్య పుట్టిన పిల్లల లోపల రెండు చెవులలో ఉంటుంది. బట్ కొన్ని కారణాల వల్ల మేబీ లెస్ దాన్ 5% ఉండొచ్చు, వాళ్ళకి ఒక చెవి నార్మల్గా ఉండి ఇంకొక చెవి లోపల ప్రాబ్లం ఉంటుంది. ఆ దాని విషయానికి మనం తర్వాత వద్దాము. సో ఇప్పుడు రెండు చెవులు అనేది వినికిడి చేస్తున్నప్పుడు ఈ ఏదైతే ఫీడ్ అంటామో మనం బ్రెయిన్కి సౌండ్ ఫీడ్ అనేది రెండు చెవుల ద్వారా సైమిల్టేనియస్ జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం వింటున్నాం, మనం వింటుంటే మనకి తెలియదు కుడి చెవిలోంచి వింటున్నామా లేకపోతే ఎడమ చెవిలోంచి వింటున్నామా, అంటే మనకి రెండు చెవులు పనిచేస్తున్నాయి, రెండు చెవులతోటి సింక్రొనైజ్ అయ్యి సౌండ్ బ్రెయిన్ లోపల అండర్స్టాండ్. ఇలా అండర్స్టాండ్ అవ్వడం అనేది ఒక కొన్ని పర్టికులర్ అడ్వాంటేజెస్ గురించి అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి సౌండ్ డైరెక్షన్ అంటాం. ఇప్పుడు మనం ఇట్లా నిలబడి ఉంటాము, మనకి సౌండ్ కుడి పక్క నుంచి వస్తుందా ఎడం పక్క నుంచి వస్తుందా ఎదురుగుండా వస్తుందా వెనకాల నుంచి వస్తుందా అనేది చెప్పడానికి రెండు చెవులు కలిసి పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ టూ, మనకి శబ్దం అనేది ఐసోలేటెడ్గా మనం ఇంత సైలెంట్ రూమ్లో ఉండము, ఇప్పుడు కూడా మన చుట్టూ కూడా చాలా శబ్దాలు ఉంటాయి, దాన్ని నాయిస్ అంటాం. ఈ అంటే చాలామంది మాట్లాడుతూ ఉండొచ్చు లేకపోతే చాలా రకాల శబ్దాలు మన చుట్టూ ఉండొచ్చు, దానిలో ఆ మధ్యలోంచి మనకి కావాల్సింది ఏంటి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యొక్క గ్రహణ శక్తే మాత్రమే ఉండాలి. అంటే ఏంటి, మనం దాన్ని సపరేట్ చేయగలగాలి, నాయిస్లోంచి హ్యూమన్ వాయిస్ని మనం సపరేట్ చేయగలం. ఈ పర్టికులర్ ప్రక్రియ అనేది కూడా రెండు చెవుల ద్వారా జరుగుతుంది. అలాగే ఒక పక్క నుంచి శబ్దం వస్తుంది, ఒక ఆ సైడ్ ప్రాబ్లం లేదా ఇంకొక సైడ్కి రీచ్ కావడానికి కొంత టైం పడుతుంది. సో దానిలో కూడా ఏమవుతుందంటే కొంత డిలే ఉంటుంది శబ్దాన్ని. సో ఇట్లా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది ఈ రెండు చెవులతోటి ఉంటుంది. కాబట్టి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది మనం ఒక చెవికి చేసినా కూడా రెండు చెవులకి చేయడం అనేది ఇప్పుడు టెక్నాలజికల్గా కానీ లేకపోతే అబ్జర్వేషన్లో కూడా రెండు చెవులకి చేయడం అనేది కూడా అవసరమని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఓకే, అంటే ఈ కాక్లియర్ సర్జరీ అనేది ఎన్ని గంటలతో కూడుకున్న పని? కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత వెంటనే ఒక మాయా మంత్రం లాగా వినికిడి అనేది జరిగి మాట్లాడగలుగుతారంటారా? తర్వాత సర్జరీ ఆఫ్టర్ ఏమి జరుగుతుందంటారు డాక్టర్ గారు? కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఫస్ట్ మనము ఈ అఫ్ కోర్స్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒక రకమైన క్లిష్టమైన ఆపరేషన్ అని నేను అనను, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ఆపరేషన్. దానికి సఫిషియంట్ ట్రైనింగ్, దాని తర్వాత దానికి ఎక్స్పోజర్ అవన్నీ ఉండాలి, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో వెరీ సేఫ్లీ, దాని లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జరగాలి. అది జరిగినప్పుడే అంటే కాక్లియర్ ఇంప్లాంట్, ఇందాక నేను చెప్పినట్టు కాక్లియా లోపల మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆ ఇంప్లాంట్ అనేది చాలా సేఫ్గా జరగాలి అండ్ అది పర్ఫెక్ట్గా జరగాలి. పర్ఫెక్ట్గా జరిగినప్పుడే ఈ సౌండ్ అనేది అన్ని రకాల శబ్దాలని లోపలికి తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది సేఫ్గా జరగాలి. సేఫ్గా జరిగిన తర్వాత ఆ లోపల ఆ ఇంప్లాంట్ అనేది స్టేబుల్ కావడానికి ఒక 3 వీక్స్ పడుతుంది. సో 3 వీక్స్ నుంచి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ని యూటిలైజేషన్కి తీసుకొస్తాం. దానికి ఎంత సెట్టింగ్స్ పెట్టాలి, అంటే ఎంత ఇంటెన్సిటీలో వాళ్ళు వినాలి, ఏ ఫ్రీక్వెన్సీస్ వినాలి అనేది అంతా కూడా కంప్యూటరైజ్డ్ ఒక సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేశాక శబ్దాన్ని వినడం అనేది ఆ రోజు నుంచే జరుగుతుంది. బట్ ఆ శబ్దం ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళకి అవగాహన జరగదు. కాబట్టి వాళ్ళని ఒక సిస్టమేటైజ్డ్ ఒక థెరపీ అని ఉంటుంది, దాన్ని ఆడిటరీ వెర్బల్ థెరపీ అని అంటారు. అంటే వినడం ద్వారా ఈ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి కొంతమంది స్పెషలిస్ట్ ట్రైనింగ్ టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్ వాళ్ళు ఎంతో శ్రమతోటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు. దానికి పీరియాడిక్గా క్లాసెస్ ద్వారా వాళ్ళు అటెండ్ చేసి ఈ థెరపీ అనేది క్లాసెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్ వరకు కూడా శబ్దాన్ని గ్రహిస్తున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారు.
అంటే ఫస్ట్ వినాలి వాళ్ళు. ఓకే, విన్నదాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని తిరిగి పలకాలి. సో మూడు స్టెప్స్ ఉంటాయి దీనిలో. ఈ మూడు స్టెప్స్కి టైం బౌండ్లోగా మేము దాన్ని థెరపీ అనేది 1 ఇయర్ వరకు మేము ఇస్తాము. ఆఫ్టర్ సర్జరీ తర్వాత డాక్టర్ గారు తల్లి పాత్ర, డాక్టర్ పాత్ర, అలాగే థెరపిస్ట్ పాత్ర ఎలా ఉండాలంటారు, ఎలా ఉండకూడదు అంటారు? అంటే చాలామంది కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టించిన తర్వాత తల్లి అశ్రద్ధ చేస్తూ ఉంటుంది, అలా చేసినప్పుడు సర్జరీ చేసి నా కూడా ఎలాంటి ఫలితాలు ఉండదంటారు. సో మేము దీని లోపల ఇది టీమ్ వర్క్ అని డిఫైన్ చేస్తాము. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఏదో ఒకళ్ళ వలన అయ్యేది కాదు. సో దీనిలో ఈ టీం లోపల ఫస్ట్ మనం టీం లీడర్ అని పెట్టుకుని ఉంటే, లేకపోతే హెడ్ ఆఫ్ ది టీమ్ అని పెట్టుకుంటే, ఫస్ట్ పేరెంట్స్ వస్తారు దీనిలో. అంటే మదర్, మదర్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద చైల్డ్. సో మదర్ అనే పాత్ర అనేది ఇర్రీప్లేసిబుల్ దానిలో. ఈ మొత్తం కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ లోపల తనకుండే ఇంపార్టెన్స్ కానీ, తను తీసుకోవాల్సిన బాధ్యత కానీ, వాళ్ళు ఫస్ట్ ఒక అవగాహనకి రావాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ ప్రాబ్లం గురించి. వాళ్ళకి మేము ప్రాపర్ కౌన్సిలింగ్ అది ఇస్తాం మొదట్లో. వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుంటేనే కానీ వాళ్ళు సరైన పాత్ర పోషించలేరు. సో తల్లిదండ్రుల పాత్ర ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత థెరపిస్ట్ అంటే నేను ఇందాక చెప్పినట్టు థెరపీ క్లాసెస్ ఎవరైతే తీసుకుంటారో, స్పెషల్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు. తర్వాత ఈ సెట్టింగ్స్ ఏదైతే మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఆ ఇంటెన్సిటీ సరిపోతుందా లేదా, లేకపోతే ఎంత ఫ్రీక్వెన్సీలో వాళ్ళు వినగలుగుతున్నారు, వినట్లేదు, వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇవన్నీ చేసేది ఆడియాలజిస్ట్ అని ఉంటారు. వాళ్ళు కూడా టెక్నికల్లీ క్వాలిఫైడ్ పర్సన్స్. అలాగే ఆపరేషన్ చేసేది ఈఎన్టీ సర్జన్స్ మేముంటాము. ఈఎన్టీ సర్జన్స్ రోల్ అనేది ఫస్ట్ ఈ ఆపరేషన్ చేయడం ద్వారా, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది, దాని తర్వాత మా రోల్ తక్కువైపోయి ఈ మిగతా ముగ్గురి రోలు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మదర్ పోర్షన్ అనేది అసలు దానిలో క్వశ్చనే లేదు. మదర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. ఓకే, అయితే డాక్టర్ గారు సర్జరీ అయిన తర్వాత పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే చిన్నప్పుడు అయితే తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు పిల్లలు, తర్వాత స్కూల్ గోయింగ్ అప్పుడు ఈ కాక్లియర్ అనేది పెట్టుకున్నామని ఇంప్లాంట్స్ ఉంది అనేది వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, ఎలా పడితే అలా పరిగెడుతూ ఉంటారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మొదట్లో అయితే మనం చిన్నపిల్లలకి మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఒక ఎక్స్ట్రా బాడీ పార్ట్ లాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. వాళ్లకు ఎప్పుడైతే శబ్దగ్రహణ జరగడం అని మొదలవుతుందో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది నా బాడీలో ఒక పార్ట్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే అది తగి అది కనెక్ట్ అయినప్పుడే వాళ్ళు శబ్దాన్ని వింటుంటారు. సో ఈ కనెక్ట్ అయినప్పుడే వాళ్ళు దే ఆర్ కనెక్టెడ్ ఇన్ టు ద వరల్డ్. కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఇది నా బాడీలో ఒక పార్ట్, ఒక చెయ్యి, ఒక కాలు, అట్లాగా వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు కూడా కొంత మనం చెప్పంగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, బికాజ్ ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్, దాన్ని కేర్ఫుల్గా మనం ఉండడానికి వీలైనంత ప్రొటెక్షన్ మదర్కి ట్రైనింగ్ ఇస్తాం మేము. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కింద పడకుండా ఎట్లా కేర్ తీసుకోవాలి, అది అంటే దాన్ని తీసి మళ్ళీ బాక్స్లో పెట్టుకోవడం కానీ అవన్నీ ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్ పార్ట్ అంటాం, అది బయటకి రిమూవబుల్ పార్ట్, అంటే మనం తీసి బాక్స్లో పెట్టి దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలి, దాన్ని మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి మేము ట్రైనింగ్ ఇస్తాం. బట్ ఇనీషియల్గా మాత్రం ఒక 1 ఇయర్ వరకు కూడా కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు ఇంప్లాంట్ చేయించుకున్నాక వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు, లేకపోతే దెబ్బలు తగిలించుకుంటుంటారు. అఫ్ కోర్స్ మనం తల్లిదండ్రులకి చెప్పాలి ఏ ఎక్కడ అయితే ఆపరేషన్ అయిందో అక్కడ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, దెబ్బలు తగిలించుకోకుండా ఉండాలి. అలాగే ఇది అంతా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కాబట్టి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని వీలైనంతగా మనం మొబైల్కి ఎట్లా అయితే కేర్ తీసుకుంటామో, వాటర్ తగలకుండా, షాక్ తగలకుండా, కింద పడకుండా, ఈ రకమైన శ్రద్ధ దాని తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ కేర్ వాళ్ళకి నేర్పిస్తారు. ఓకే డాక్టర్ గారు, అయితే కాక్లియర్ అనేది లేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారికి వినికిడి లోపాన్ని మనం సరిచేయవచ్చా, సరిచేయలేమంటారా? ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఇప్పుడు వరకు ఉన్న ఇండికేషన్ అనండి, లేకపోతే అవసరం అనండి, దాని ప్రకారంగా ఏంటంటే పూర్తిగా చెముడు ఉన్న వాళ్ళకి మాత్రమే మనం చేస్తున్నాము. పూర్తి చెముడు లేకుండా కొంత తక్కువ శాతం లోపల వినికిడి లోపం ఉన్న వాళ్ళకి యాంప్లిఫికేషన్ అంటే హీరింగ్ ఎయిడ్, అందులో కూడా ఆ ఇంటెన్సిటీ బట్టి మనం హీరింగ్ ఎయిడ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి సివియర్గా ఉంటే మంచి పవర్ఫుల్ హీరింగ్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళు ఎంతవరకు దానిలోంచి సౌండ్ని అర్థం చేసుకుంటున్నారు అనే దానికి మనం ఖచ్చితంగా మనం అప్పుడు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ ప్రోగ్రెస్ గమనిస్తూ ఉండాలి. వాళ్ళు హీరింగ్ ఎయిడ్ తోటి భాష నేర్చుకోగలుగుతున్నారా లేదా, ఎంత ప్రోగ్రెస్ వస్తుంది వాళ్ళ డెవలప్మెంట్ లోపల,
అంటే సౌండ్ వినడం ద్వారా వాళ్ళ స్కిల్స్ అనేవి, ఇప్పుడు స్కిల్స్ అంటే మనము ఎన్నో రకాల స్కిల్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం శబ్దం విన్నప్పుడు ఒక ప్రతిస్పందన అనేది ఉంటుంది, రియాక్షన్ అనేది ఉంటుంది. ఈ రియాక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుండాలి. అంటే బ్రెయిన్లోకి సౌండ్ చేరినప్పుడు బ్రెయిన్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అవి జరిగిపోతుంటాయి. ఆ జరిగే యాక్టివిటీస్ని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళకి సఫిషియెంట్గా యూజ్ అవుతుందా లేదా అనేది నిర్ధారణ. ఏ రోజైతే ఆ సఫిషియెంట్గా లేదో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ గురించి డెఫినెట్గా ఆలోచించాలి. లేకపోతే ఆ పర్టికులర్ ఏజ్ కనుక మిస్ అయినప్పుడు మనము వాళ్ళకి తర్వాత ఎటువంటి హెల్ప్ మనం చేసినా కూడా వాళ్ళ లోపల ఏమి ఫలితం ఉండదు. ఉదాహరణకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటి తర్వాత కూడా చాలామంది వాళ్ళు అవగాహన లేకుండా తెలియకుండా వాళ్ళు ఈ ఆపరేషన్ గురించి తెలుసుకోలేకుండా ఉండిపోతుంటారు. వాళ్ళకి డెఫినెట్గా ఆ ఏజ్ దాటిపోయాక మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ అంటాం, అంటే నార్మల్ చిల్డ్రన్ ఏదైతే శబ్దం విని మాట్లాడగలుగుతున్నారో ఆ లైన్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టమైపోతుంది. ఓకే డాక్టర్ గారు, అయితే మనం చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి వినికిడి లోపాల గురించి, అలాగే కాక్లియర్ ఇంప్లాంట్స్ చిన్నపిల్లలు ఎలా అమరుస్తారనే విషయాల గురించి తెలియజేశారు డాక్టర్ గారు. అయితే పెద్దవారిలో ఈ వినికిడి సమస్యలు ఎందుకు వస్తాయి? వారికి కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చవచ్చు అంటారా లేదంటారా? పెద్దవాళ్ళ లోపల సమస్య కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ ముఖ్యంగా మనం పెద్దవాళ్ళ లోపల వినికిడి సమస్య కనుక మాట్లాడుకునేటట్టయితే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏజ్ పరంగా వచ్చే ఒక వినికిడి సమస్య. ఏజ్ పరంగా వచ్చే వినికిడి సమస్యని ప్రెస్బైయకోసిస్ అంటారు. అంటే నార్మల్గా వేర్ అండ్ టేర్ అంటే బాడీ లోపల ఏజ్ తోటి వచ్చే మార్పుల వలన ఈ డెలికేట్ ఆర్గన్స్ అనే వాటి లోపల వచ్చే చేంజెస్ యొక్క ఎఫెక్ట్ హీరింగ్ లాస్, ఏజ్ రిలేటెడ్ హీరింగ్ లాస్ అంటారు. ఇది ఒక రోజులో రాదు, ఇది ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి ఆ ప్రాబ్లం డెవలప్ అవుతూ మొదట్లో చాలా మైల్డ్గా ఉంటుంది, తర్వాత ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ప్రోగ్రెస్ అయ్యి టోటల్గా వినబడకుండా అయినప్పుడు ఆ స్టేజ్ అనేది డిఫైన్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే వీళ్ళకి మొదటి లోపల మనము హీరింగ్ ఎయిడ్ కనుక వాళ్ళకి అలవాటు చేయగలిగితే, అంటే హీరింగ్ ఎయిడ్ ద్వారా ఏదైతే స్టిమ్యులేషన్ జరగాలనో ఆ స్టిమ్యులేషన్ కనుక జరుగుతుంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ తోటి బెనిఫిట్ అసలు లేదు అన్న వాళ్ళకి డెఫినెట్గా కాక్లియర్ ఇంప్లాంట్ పెద్దవాళ్ళల్లో కూడా చేస్తున్నాము. వాళ్ళ లోపల పిల్లవాళ్ళకంటే కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ శబ్దంతో పరిచయం అయి ఉంటుంది, శబ్దం అంటే ఏంటో వాళ్ళు ఆల్రెడీ గ్రహించుంటారు. వాళ్ళకి ఓన్లీ రీకనెక్షన్, మనం ఇంప్లాంట్ ద్వారా శబ్దాన్ని అందించడం ఒకటే చేయగలిగితే వాళ్ళకి మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ కాక్లియర్ ఇంప్లాంట్. అయితే డాక్టర్ గారు, అంటే మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి చాలా విషయాలు మాట్లాడాం డాక్టర్ గారు, అయితే తరచూ చెవికొచ్చే సమస్యలు చెవి పోటు, చెవిలో చీమ్ కారడం, రక్తం కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి, ఎందుకంటారు? ఇది మనం ఏజ్ పరంగా అనలైజ్ చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఈ చిన్నపిల్లల లోపల ఈ చాలా కామన్గా చెవిపోటు అని పిల్లలు ఏడుస్తుంటారు. అప్పుడే పుట్టిన పిల్లలు చాలా కామన్గా మనం చూస్తుంటాం. 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. ఉన్నట్టుండి వాళ్ళు గుక్కపట్టి ఏడుస్తుంటారు, వాళ్ళకి చెవి లోపల నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే నిర్మాణపరంగా చెవి, ముక్కు, గొంతు వాళ్ళ సైజ్ పరిమాణంలో చూస్తే మనం చాలా దగ్గర దగ్గరకు ఉంటాయి. ఇప్పుడు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఉన్న చిన్న ప్రాబ్లం లైక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఎలర్జీ కానివ్వండి, అది పక్క ఆర్గన్కి స్ప్రెడ్ అయ్యి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. చెవి లోపల ఎందుకు ప్రాబ్లం ఎక్కువ ఇంటెన్సిటీ వస్తుందంటే చెవి ఒక క్లోజ్డ్ స్పేస్, ఎయిర్ ఫిల్డ్ స్పేస్ చాలా క్లోజ్డ్గా ఉంటుంది. సో అక్కడ ఏమన్నా చిన్న చేంజ్, చిన్నది ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా జరిగినప్పుడు దాని ఇంటెన్సిటీ చాలా సివియర్గా ఉండి వాళ్ళకి వెంటనే సివియర్ పెయిన్ రావడం కానీ చీమ్ కారడం కానీ మొదలవుతుంది. అయితే చెవిలో చీమ్ కానీ రక్తం కానీ వస్తూ ఉంటే వెంటనే తల్లిదండ్రులు అంటే చెయ్యకూడని పనులు ఏమంటారు, వెంటనే ఏం చేయాలంటారు? అంటే చాలా వరకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారు నూనె కాసి పోయడము, బర్డ్స్తో కలబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు, తరచూ చూస్తూ ఉంటాం, సున్నపు నీళ్ళు పోయడం లాంటివి చేస్తూ ఉంటారు, ఏం చేయాలంటారు, ఏం చేయకూడదు అంటారు? ఫస్ట్ చెవిలో చీమ్ కారడం అనేది గమనించినప్పుడు దాన్ని ఊరికే బయట నుంచి క్లీన్ చేయడం ఒకటి, వాళ్ళు చేయగలిగేది అదొకటే.
బట్ అది రావడానికి కారణం ముఖ్యంగా మనం కామన్గా అబ్జర్వ్ చేసే అలర్జీ కానీ కోల్డ్ కామన్ కోల్డ్ కామన్ సోర్ త్రోట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వలన చెవి ప్రాబ్లం వస్తుంది సెకండరీ అంటాం దాన్ని కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం అటెండ్ చేయాలి అంతేగాని చెవి లోపల ఏదైనా పోయడం ద్వారా క్లీన్ చేయడం ద్వారా అది తగ్గదు ప్రాబ్లం సో దానికి అది ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయాలి బట్ సిన్స్ పస్ అనేది బయట చీమ్ కారడం అనేది బయటకు వస్తున్నప్పుడు దాన్ని క్లీన్గా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇది ముఖ్యంగా నీళ్లతో కడగడం కానీ లేకపోతే నూనె పోయడం కానీ లేకపోతే ఇంకేదన్నా అట్లా చేయడం అనేది అది సజెస్టబుల్ అంటే మంచిది కాదు ఎందుకంటే ఆల్రెడీ లోపల ఇన్ఫెక్షన్ ఉన్నది మనం ఈ ప్రక్రియల ద్వారా ఇంకా అగ్రవేట్ అంటే ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం సో ఇంటర్నల్గా ప్రాబ్లం ఎందుకు వచ్చిందో దాన్ని మనం కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా చీమ్ కారడం అనేది ఆగిపోతుంది అయితే కొందరిలో ఈ కర్ణబేరి అనేది రంధ్రం పడిపోతూ ఉంటుంది అలాగే కొంతమంది అంటే వాళ్ళు వాడేటటువంటి ఎక్విప్మెంట్ అంటే పుల్లలు తర్వాత పెన్స్ లాంటివి పెట్టుకోవడం వల్ల కూడా హోల్ అవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎలా పూడ్చాలంటారు కర్ణబేరికి సమస్య వస్తే డాక్టర్ గారు ఫస్ట్ క్వశ్చన్ అయితే సెకండ్ క్వశ్చన్ జలుబు అనేది వచ్చిన వెంటనే చెవు పోటు కూడా స్టార్ట్ అవుతుంది కొందరిలో ఈ ముక్కుకి చెవుకి సంబంధం గురించి వెంటనే తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఈ మూడిటికి లింక్ ఏమంటారు ఫస్ట్ మనం చెవి గురించి ఆలోచించినప్పుడు దాన్ని హైజీన్ అంటారు ఇయర్ హైజీన్ అంటారు ఇయర్ హైజీన్ అనే దాని గురించి చిన్న అవగాహన ప్రతి వాళ్ళకి ఉండాలి ఈ చెవి అనేది ఆ లోపల చాలామంది అనుకున్నట్టు వ్యాక్స్ అని గులిమే అని ఏదో బ్లాక్ అయిందని అనుకుని దాన్ని క్లీన్ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుంటారు కానీ ఇవేమీ అవసరం లేదండి అది నిర్మాణాత్మకంగా ఎట్లా ఉంటుంది అంటే దాని లోపల మన చెవి అనేది ఒక పర్టికులర్ ఫంక్షన్ గురించి లోపల ఆయిల్ అనేది తయారవుతుంది దాన్ని వ్యాక్స్ అంటాం అది ఒక పర్టికులర్ పర్పస్ గురించి తయారవుతుంది అది యాక్చువల్లీ దాని లోపల చాలా ప్రొటెక్టివ్ ఎంజైమ్స్ కానీ ప్రొటెక్టివ్ యాంటీబయాటిక్స్ కానీ ఇవి చాలా ఉంటాయి దాన్ని అది అన్నీ కూడా ఒక పర్పస్ గురించి తయారవుతాయి అలాగే అది సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం అనే ద్వారా ఆ ఆయిల్ని చెవి తనంతర అదే బయటికి పుష్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇయర్బడ్స్ ద్వారా కానీ పిన్నిస్ల ద్వారా కానీ ఇంకా ఏ ఆబ్జెక్ట్ ద్వారా కానీ మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు పిల్లలకి కానీ పుట్టిన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి కొన్ని ఇది అవసరం లేదు ఈ అలా కాకుండా మనం ఏదైనా లోపల ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా అది డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఇయర్ డ్రమ్కి హోల్ పడే అవకాశం ఉంటుంది దాని ద్వారా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది రెండవది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ చీమ్ అనేది ఏదైతే బయటికి వస్తుందో బయటికి రావాలి అంటే ఒక వే ఉండాలి దానికి ఆ వే అంటే ఒక హోల్ చేసుకొని బయటకు వస్తుంది ఆ చీమ్ రావడం తగ్గిపోయినాక ఆ హోల్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ 60-70% వీటి లోపల పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ లోపల అది క్లోజ్ అవుతుంది కొన్ని కారణాల వలన అది రిపీట్ అవ్వడం వలన వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వలన అది క్లోజ్ కాదు అప్పుడు మాత్రము మనం దానికి శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ అవి చేసి ఆ ఇయర్ డ్రమ్ క్లోజ్ చేయాలి అంటే జలుబు అనేది వచ్చినప్పుడు ఈ చెవిపోటు అనేది సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది డాక్టర్ గారు అంటే ఒక్కొక్కసారి దీనికి ఆపరేషన్ కూడా అవసరం అంటారు అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ జలుబు ద్వారా చెవిపోటు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటారు అది మాకు అర్థం కాదు చెవి ముక్కు రెండు కనెక్టెడ్ పార్ట్స్ చెవి ఫంక్షన్కి ముక్కు నుంచి ఉండే ఈ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చెవి అనేది ఒక ఎయిర్ ఫిల్డ్ స్పేస్ అంటే ఎయిర్ ఎందుకు ఉంటుంది అంటే మన వైబ్రేషన్స్ ఈవెన్గాను ఇంటెన్స్గాను లోపలికి చేరాలి అంటే అక్కడ ఎయిర్ ఉండాలి ఎయిర్ ఉన్నప్పుడే కర్ణబేరి అనేది ప్రకంపనాలు శబ్ద ప్రకంపనాలకి తరంగాలకి అది వైబ్రేట్ అవుతుంది ఎయిర్ లేనప్పుడు ఆటోమేటిక్గా అది ప్రకంపనాలు జరగవు సో ఈ ఎయిర్ అనేది మనం ముక్కులోంచి ఇయర్కి కనెక్షన్ ద్వారా సప్లై అవుతుంది దాన్ని ఈస్టేషన్ ట్యూబ్ అంటారు ఆ కనెక్షన్ అనేది చిన్నపిల్లల లోపల కొంచెం తక్కువగా పనిచేస్తుంది దాని తర్వాత దాన్ని నిర్మాణంగా కూడా కొన్నిసార్లు ప్రాబ్లం ఉండడంతో అది సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ చెవిలో ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కోల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెవి మూసుకొని పోతుంది అంటే చెవి బ్లాక్ అయిపోయిన ఫీలింగ్ అందరికీ కోల్డ్ ఉన్నప్పుడు ఉంటుంది అది ఈ కారణం ఈ ఈస్టేషన్ ట్యూబ్ ఏదైతే కనెక్షన్ చెవికిను ముక్కుకి ఉండే కనెక్షన్ సరిగ్గా పనిచేయనప్పుడు వాళ్ళకి చెవి బ్లాక్ అయిపోయి కొన్నిసార్లు నొప్పి కూడా వస్తుంది ఇదే కనుక రిపీటెడ్గా జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఈ ప్రాబ్లం వలన వినికిడి సమస్య కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో దీన్ని మనము ఆ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ అంటే ఎంత సివియర్గా వస్తుంది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది దాని ఎఫెక్ట్ ఎట్లాగా పర్టికులర్ పేషెంట్ మీద అంటే వినికిడి లోపం వరకు
ఈ ప్రాబ్లం తీసుకెళ్తుందా లేదా అనేది మనం అంచనా వేసి లేకపోతే తగిన టెస్ట్ల ద్వారా మనం అసెస్ చేసి ఏ రకమైన ఆపరేషన్లు చేస్తే వాళ్ళకి ఈ ప్రాబ్లం తగ్గుతుంది మనం అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంట డాక్టర్ గారు అంటే ఈ ఇన్ఫెక్షన్స్ బారిన గురి అయితే వీళ్ళకి కూడా ఆపరేషన్ అవసరం అవుతుందంటే మందులతోనే 90% వీళ్ళందరూ కూడా రొటీన్ కోల్డ్ యాంటీ కోల్డ్ ట్రీట్మెంట్ లేకపోతే జలుబుకి నివారణ ఎలర్జీ నివారణ కానివ్వండి రిపీటెడ్గా కోల్డ్ రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అలాగే పర్సనల్ హైజీన్ అలాగే లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఎందుకు వాళ్ళకి ఎలర్జీ వస్తుంది ఏ కారణాల వలన వాళ్ళకి ఆ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అనేది కనుక వాళ్ళు శ్రద్ధగా గమనిస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ప్రివెంటబుల్ ఈ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేస్తే ఆటోమేటిక్గా రిపిటేషన్ అనేది జరగదు ప్రాబ్లం ఇంటెన్సిటీ పెరగకుండా ఏ అది తిరిగి నార్మల్ స్టేజ్కి వచ్చేదానికి 90% ఛాన్స్ ఉంటుంది ఓన్లీ 10% కేసెస్లోనే వీళ్ళకి మనం ఆపరేషన్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేదు లేకపోతే వాళ్ళ కండిషన్ డిటోరేట్ అవుతుంది అని నిర్ధారణ అయితేనే ఈ 10% లోపలనే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే డాక్టర్ కొంతమందిలో అంటే చెవి పై పొర కాకుండా మధ్యలో ఉండే పొరలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అలాగే క్రిములు కూడా చేరుతూ ఉంటుంది అంటే అసలు షాక్ ఏమంటే ఫస్ట్ లేయర్ చాలా బాగుంటుంది సెకండ్ లేయర్లో క్రిములు చేరడానికి గల కారణం ఏమంటారు కొన్ని ఈ జలుబు పరంగా కొంతమందికి వస్తుంటుంది కొంతమందికి లోపల చేంజెస్ వస్తుంటుంది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావడంతో కొంతమందికి చేంజెస్ వస్తుంటాయి అట్లాగే కొన్నిసార్లు బై బర్త్ కూడా కొన్ని స్మాల్ ప్రెజెన్స్ ఆఫ్ కొన్ని సెల్స్ ఉంటాయి వాటి వలన ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంటుంది ఈ రిపీట్ అవడం వలన లోపల చెవిలో భాగం లోపల ఇన్ఫెక్షన్ రావడము అక్కడ చీమ్ తయారవడము దాంతో వినికిడి సమస్య పెరగడము అనేది అన్నీ కంటిన్యూస్గా జరుగుతుంటుంది సో అటువంటి వాటికి మనం తగిన పరీక్షలు చేయించి వినికిడి పరీక్షలు అలాగే స్కాన్ సిటీ స్కాన్ దీని ద్వారా మనం ప్రాబ్లం యొక్క అంచనా వేసి వాటికి శస్త్రచికిత్స ద్వారా వాటిని మనం తగ్గించుకోవచ్చు అయితే కొంతమందిలో డాక్టర్ గారు అంటే తాత్కాలికంగా ఈ చీము అనేది కారుతూ ఉంటే కొంతమందిలో దీర్ఘకాలికంగా ఈ చెవుపోటులో రావడము అలాగే చీము కారడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు అశ్రద్ధ చేస్తే వాళ్ళకి ఎలాంటి నష్టాలు వచ్చే అంటే వస్తాయంటారు అలాగే దీర్ఘకాలికంగా చీము కారుతూ ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటారు చీము అనేది ఆగకుండా ఉంటే ఆపరేషన్ అనేది ఎప్పటికైనా వాళ్ళకి అవసరం పడుతుంది అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అలాగే వాళ్ళు ఏమి దాని గురించి ఆలోచించకుండా వదిలేస్తే నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం వినికిడి సమస్య పెరిగిపోతుంది అది కొంత లెవెల్ వరకే మనం ఆపరేషన్ ద్వారా తిరిగి వాళ్ళని నార్మల్కి తీసుకురాగలుగుతాము ఆ స్టేజ్ కూడా వాళ్ళు దాటిపోతే వినికిడి సమస్య పూర్తిగా స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళని మనం నార్మల్ చేయలేం అలాగే ఈ చెవి సమస్యల లోపల ఇంకొక సమస్య మనం మర్చిపోకూడదు దీన్ని వర్టిగో అంటారంటే కళ్ళు తిరగడాన్ని వర్టిగో అంటారు ఈ కళ్ళు తిరగడే అనే సమస్య ఎందుకు వస్తుందంటే బ్యాలెన్స్ ఆర్గన్ అనేది కూడా మన చెవి లోపలనే ఉంటుంది వినికిడి ఎట్లయితే ఆర్గన్ కాక్లియా అంటాము అలాగే బ్యాలెన్స్ దాన్ని వెస్టిబ్యూల్ అంటాము ఈ చెవి లోపల ఉండే సమస్యల వలన బ్యాలెన్స్ ఆర్గన్ కూడా దెబ్బతిని వాళ్ళకి కళ్ళు తిరగడం అనే ఒకటి వస్తుంది ఇంకోటి చాలామంది లోపల వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక రింగింగ్ సౌండ్ అంటారు టినిటస్ అంటారు ఈ టినిటస్ అంటే కంటిన్యూస్గా రింగింగ్ సౌండ్ అనేది ఒకటి తయారవుతుంది ఇది ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ లోపల నరాల దగ్గర ప్రాబ్లం అది చేరుతుందని అలాగే నరాలు వీక్నెస్ మొదలవుతుందని కానీ ఇది మనం వెంటనే అర్థం చేసుకొని దాన్ని తొందరగా దాన్ని ఎందుకు వచ్చిందో ఆ ప్రాబ్లం మనం వెంటనే నివారించుకోవాలి ఎందుకంటే కొన్ని సమస్యలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా తగ్గకపోతుండొచ్చు లైక్ ఈ రింగింగ్ సౌండ్ టినిటస్ అంటాము ఆపరేషన్ చేసిన తర్వాత కూడా చాలామందికి తగ్గదు కాబట్టి ఆ స్టేజ్ రాకుండా ఉన్నప్పుడే మనము ముందు జాగ్రత్తగా చెవిలో చీము కారుతున్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకూడదు దానికి తగిన పరీక్షలు చేయించుకొని అవసరం ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం లేకపోతే మందులు వాడి తిరిగి రాకుండా చూసుకోవడం అనే ప్రివెన్షన్ కూడా వాళ్ళు ఆలోచించాలి అయితే డాక్టర్ గారు ఒక్కొక్కసారి చెవిలో ఎముక కుళ్ళిపోతూ ఉంటుంది అయితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అంటే ప్లాస్టిక్ సర్జరీ మానవ శరీరంపై ఏ భాగం పైన చేయగలిగే ఫెసిలిటీ అనేది వైద్య రంగం తీసుకొచ్చింది డాక్టర్ గారు అంటే అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్క డాక్టర్ని మేము అంటే ఇట్లాంటి ప్లేసెస్లో కూడా ఆ ఎముకని రిమూవ్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అని దాన్ని ఆస్కిలోప్లాస్టీ అంటారు ఆస్కిలోప్లాస్టీ అంటే ఇందాక చెప్పినట్టు మన బాడీలో ఉండే సూక్ష్మమైన మూడు ఎముకలు మాలియస్ ఇన్కస్టేపిస్ అని ఏదైతే సౌండ్ని లోపలికి కాక్లియాకి తీసుకెళ్తాయో ఈ ఎముకలు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కరిగిపోతుంది అలాగే కొన్నిసార్లు డ్యామేజ్ అయినప్పుడు ఇంజురీస్ లోపల
అంటే హెడ్ ట్రామాలో కానీ దేనిలో అయినా కూడా అవి డిస్కనెక్ట్ అయిపోతూ ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనము దీన్ని ఆస్కిలోప్లాస్టీ, ఇది కూడా మీరు అన్నట్టు ప్లాస్టిక్ సర్జరీ లాంటిదే, ఆ తిరిగి ఆ ఎముకలు ఆ వాటి షేప్లో వాటి ఏదైతే ఆ ఫంక్షన్ ఉంటుందో, ప్రతి చిన్న ఎముకకి ఒక నిర్ధారణమైన పని ఉంటుంది ఆ లోపల, ఆ పని మనము తిరిగి చేసేటట్టు ఈ శస్త్రచికిత్స ద్వారా మనము తిరిగి నియర్ నార్మల్ అని అంటాం. అంటే ఎగ్జాక్ట్లీ నార్మల్ని మనం రెప్లికా చేయలేము, కానీ నియర్ నార్మల్ అనే స్టేజ్కి మనం ఆస్కిలోప్లాస్టీ అనే ఒక ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనం చేయొచ్చు. అయితే డాక్టర్ గారు, ముక్కు వంకరగా ఉంటే కూడా చెవులో సమస్యలు వస్తూ ఉంటాయి, అయితే దీనికి కూడా సర్జరీ అనేది కంపల్సరీ. అయితే దీని గురించి మాట్లాడే ముందు ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఇంపార్టెంట్ మా ప్రేక్షకులు ఇవ్వాలి డాక్టర్ గారు, ఎందుకంటే చెవిపోటు వచ్చినా ఇతర సమస్యలు వచ్చినా వెంటనే నాటు వైద్యం అనేది అవలంబిస్తూ ఉంటారు. అంటే యాజ్ ఎ మదర్, యాజ్ ఎ గ్రాండ్ మదర్ కానివ్వండి, ఫస్ట్ ఆయిల్ కాసి పొయ్యడం, సున్నపు నీళ్లు పొయ్యడం, పసుపు వెల్లుల్లి దంచి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయొచ్చంటారు, ఎలాంటి నాటు వైద్యాలకి వెళ్ళకూడదు అనేది మీరు తెలియచేయాలి, అలాగే ఏం చేయాలి అంటే చెవిని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు చెవి గురించి మనకి ఆ నిర్మాణం కానీ లేకపోతే అది పనిచేసే విధానం తెలియనప్పుడు రకరకాల నమ్మకాలతోటి రకరకాల అలవాట్లతోటి ఎన్నో రకాల వైద్యాలు మనం వింటూ ఉంటాము. మన పెద్దవాళ్ళు ఇవన్నీ చేశారు అని లేకపోతే చేస్తే ఏమీ కాలేదని కూడా మనం చెప్తుంటాం, కానీ స్టాటిస్టికల్లీ దే ఆర్ నాట్ గుడ్ అండ్ నాట్ అడ్వైజబుల్, అంటే మంచివి కావు అవి ఆ ప్రక్రియలు. ఎందుకంటే ఇప్పుడు మనకి డీటెయిల్డ్గా ఈ చెవి సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది, మనకి ఉన్నప్పుడు మనము అటువంటి నమ్మకాలతోటి అటువంటి ఇంటర్వెన్షన్స్ మనం చేయకూడదు, ఎందుకంటే అవన్నీ కూడా ఫర్దర్ డ్యామేజింగ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చెవిలో సమస్య ఏ రకంగా ఉన్నా కూడా మనం దాన్ని అసెస్ చేయొచ్చు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, క్యూర్ కూడా చేయొచ్చు. మనకుండే ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీ కానివ్వండి లేకపోతే సర్జికల్ ఫెసిలిటీస్ ద్వారా ఎటువంటి సమస్యనైనా కూడా మనం పరిష్కరించడానికి ఇప్పుడు మన దగ్గర అవకాశాలు. అయితే మన చెవుల్ని అంటే వినికిడి లోపం రాకుండా మనకి ఎలా కాపాడుకోవాలంటారు, అలాగే ముక్కు వంకర అయినప్పుడు ఆపరేషన్స్ అంటే తరచు చేయాలి అంటే ముక్కుని సరి చేయాలి అంటే లేకపోతే చెవికి సమస్య వస్తుందంటే చాలామంది నమ్మరు, మీరు ఏంటి సర్జన్గా మీరే తెలియచేయాలి డాక్టర్ గారు. అలా వచ్చేది కొంతమందిలో ఉంటుంది, పూర్తిగా కాదన్ను, మేబీ పర్సంటేజ్ వైజ్ కూడా మనం అట్లా డిఫైన్ చేయడానికి ఉండదు. కొంతమంది లోపల ముక్కు సమస్యలే చెవికి సమస్య ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫర్స్ ఇన్ దట్, ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రక్చరల్లీ ఎంతవరకు అది రిలేటెడ్ ఉన్నది, ఎంతవరకు ఈ పర్టికులర్ ముక్కులో వంకర ఉండి వాళ్ళకి చెవి ప్రాబ్లం వస్తుంది లేకపోతే వచ్చింది అనేది మనం కన్ఫర్మ్గా మనం ఆ పర్టికులర్ ఇండివిజువల్లోనే అసెస్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి జనరలైజ్డ్ అది చేయకూడదు. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎలర్జీ బేస్డ్ ఉంటాయి, కాబట్టి ఎలర్జీని తగ్గించుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంటాయి. మన వినికిడి సమస్య తగ్గకుండా మన చెవులను ఎలా సంరక్షించుకోవాలంటారు, మా ప్రేక్షకులకు మీరు ఎలాంటి సూచన సలహాలు ఇస్తారు డాక్టర్ గారు? ఫస్ట్ చెవి అనేది అది చాలా సొఫిస్టికేటెడ్ సెన్సార్గన్. ఆ సెన్సార్గన్ అనేది ఎంతో అంటే టెక్నికల్గా మనము దాన్ని రెప్లికా చేయలేము, అంటే అంత సొఫిస్టికేటెడ్గా పనిచేస్తున్నది. కాబట్టి ఆ చెవిని దాని అది పనిచేస్తున్నట్టుగా మనం వదిలేయాలి, మనం దానిలో ఇంటర్ఫియర్ కాకూడదు. అంటే ఫస్ట్ హైజీన్, అంటే చెవిని హ్యాండిల్ చేయడం అనేది మంచిది కాదు, చెవిని మనము లోపల క్లీనింగ్ కానీ అట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెవిలో చీమ్ కారినప్పుడు ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి, అలాగే ఈ మధ్య మనం ఎక్కువగా గమనిస్తున్నది శబ్ద కాలుష్యం, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేకపోయాము. శబ్ద కాలుష్యం అనేది ఈ మధ్య యువతలో కూడా బాగా వినికిడి సమస్యకి కారణమవుతున్నది. శబ్ద కాలుష్యం వల్ల వచ్చే వినికిడి సమస్యకి ఇర్రివర్సిబుల్ అంటాం, అంటే అది తిరిగి నార్మల్కి రాదు, అంటే ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా కూడా అది తిరిగి రాదు. కాబట్టి దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గం, కాబట్టి శబ్ద కాలుష్యాన్ని మనం నివారించాలి. అంటే ఎలా డాక్టర్ గారు, శబ్ద కాలుష్యము అంటే ఏ లెవెల్, అంటే సౌండ్ని మనం శబ్ద కాలుష్యం అంటారు, ఏది వినకూడదు అంటారు, అదే అనుకుంటాగా డాక్టర్? మనం మామూలుగా ఇప్పుడు మాట్లాడుకునే ఒక లెవెల్ కనుక మనం అసెస్ చేస్తే ఇది అరౌండ్ 55-60 డెసిబుల్స్ అని మామూలుగా అంచనా మనం మాట్లాడుకునే శబ్దం, ఇది కంఫర్టబుల్ జోన్ అంటాం. ఎప్పుడైతే ఇంకొంచెం పెద్దగా మాట్లాడతాము, లైక్ మనం ఇంట్లో ఉండే ఎన్నో పరికరాలు ఆన్ చేసినప్పుడు శబ్దం రావచ్చు, వీటన్నిటిలో ఇంటెన్సిటీ కొంచెం పెరిగి 70-80 డెసిబుల్స్కి రావచ్చు. అలాగే కొన్ని క్రాకర్స్ కానీ లేకపోతే కొన్ని ప్లేసెస్ ఆఫ్ వర్క్ షాప్స్ లోపల ఆ ఇంటెన్సిటీ పెరిగి ఆల్మోస్ట్ 90-100కి వెళ్తుంది.
ఈ మధ్య మనం చూస్తుంటే ఇప్పుడు హెడ్ ఫోన్స్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ కానివ్వండి, లేదంటే హీరింగ్ డివైజెస్ అంటే లిజనింగ్ డివైజెస్ అనాలి. ఈ లిజనింగ్ డివైజెస్ మనం వాడుతున్నప్పుడు చాలామందికి ఎంత ఇంటెన్సిటీలో వింటున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఆ ఇంటెన్సిటీ కూడా 90 డెసిబెల్స్ కనుక దాటినప్పుడు లేక వాళ్ళు కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే వాళ్ళు టైం కనుక వాళ్ళు కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా అది హీరింగ్ డ్యామేజ్ జరుగుతుంది. సో మనం ఒకటి వాల్యూమ్ చాలా తగ్గించుకోవాలి, అలాగే నెంబర్ ఆఫ్ అంటే అవర్స్ లేకపోతే లిజనింగ్ టైం అనేది వీలైనంత వరకు మనము తగ్గించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఒకవేళ ఇంటెన్సిటీ వలన ఏదైనా చిన్న డ్యామేజ్ వచ్చినా అది రివర్సిబుల్ స్టేజ్లోనే ఉంటుంది, అంటే తిరిగి నార్మల్కి వచ్చే స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము స్టడీ చేసి రీసెర్చ్ చేసిన వాటి లోపల ఇప్పుడు ఆటో డ్రైవర్స్ చాలామంది వాళ్ళు కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయి ఉంటారు. వాళ్ళకి రెండు చెవులు బయట ట్రాఫిక్ ఎక్స్పోజ్, అలాగే ట్రాఫిక్ పోలీస్, అలాగే కొన్ని వర్క్షాప్స్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ సౌండ్ ఇంటెన్సిటీకి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతుంటారు. అంటే మోర్ దెన్ 6 to 8 అవర్స్ ఎక్స్పోజ్ అవుతుంటే డెఫినెట్గా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి అంటే వినికిడి లోపం రావడానికి గల కారణాలు, నివారణ, చికిత్సా పద్ధతులు, అలాగే కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి, చెవిలో వచ్చే సమస్యల గురించి, మాకు నివారణ గురించి మాకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే. మరో ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.